నా ఛానల్ చూస్తున్నారా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇవాళ వీడియోలో నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే, బేసిక్గా చిన్నపిల్లలు ఉండే తల్లులు చిన్నపిల్లలకి స్నానం చేయించడం చాలా కష్టంగా భావిస్తూ ఉంటారు కదా. సో చాలా ఈజీగా అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి మనకి 10 నెలల వయసు వచ్చే పిల్లల వరకు కూడా ఎవరి సహాయం లేకుండా మన పిల్లలకి మనమే ఈజీగా ఏ విధంగా స్నానం చేయించుకోవచ్చో ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించేస్తున్నాను. స్నానం చేయించడానికి యూజ్ అయ్యేటువంటి సోపు కాస్తంత పిండి, అది వచ్చేసి ఫింగర్ బ్రష్ అండి. ఇది నేను బేబీకి యూజ్ చేస్తాను. సో నిదానంగా నీళ్ళు ఇలా పోసుకుంటూ స్నానం చేయించుకోవాలి. నీళ్ళు ఎక్కువ మరీ వేడిగా ఉండేలాగా చూసుకోకండి. చిన్నపిల్లలకి స్నానం చేయించడం చాలా కష్టంగా భావిస్తూ ఉంటారు, కానీ కాస్తంత జాగ్రత్త వహించినట్టయితే అది కూడా సులువుగా చేసుకోవచ్చు. మనం వేరే వాళ్ళ సహాయం తీసుకోకుండా మన పిల్లలకి మనమే స్నానం చేయించుకోవచ్చు. ఇలాగా నేనైతే తలకి ఎటువంటి షాంపూ యూజ్ చేయను బేబీకి, ఇప్పుడు తనకి ఇంకా 6 మంత్సే కాబట్టి సోపే లైట్గా అప్లై చేస్తాను అంతే. ఈ విధంగా కాస్తంత లిటిల్ ప్రెజర్ అప్లై చేస్తూ కొంచెం స్ట్రోక్స్ యూజ్ చేస్తూ స్నానం చేయించుకోవాలి. మనం మసాజ్ చేయించేటప్పుడు ఏ విధంగా అయితే ప్రెజర్ అప్లై చేస్తామో కాళ్ళ దగ్గర, అదే విధంగా స్నానం చేయించేటప్పుడు కూడా ఇదే విధంగా చేసుకోవాలి. సో ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే కంపల్సరీ మసాజ్ చేసే వీడియో కూడా చూడండి. మనం హెడ్ పైన నీళ్ళు పోసేటప్పుడు కూడా తల ఇలా కిందికి బెండ్ చేసి నీళ్ళు పోసుకోవాలి, లేదంటే పిల్లలు తల పైకి ఎత్తేస్తారు, అప్పుడు నీళ్ళు అనేది తాగేస్తారనమాట. సో మౌత్లోకి నీళ్ళు వెళ్ళిపోతే ప్రాబ్లం కదా, అందువల్ల చాలా జాగ్రత్తగా పోసుకోవాలి. ఇదైతే శనగపిండి అండి. 3 మంత్స్ వరకు ఎటువంటి పిండి యూజ్ చేయలేదు మేము. 4th మంత్ పడిన తర్వాత ఇంట్లో తయారు చేసినటువంటి శనగపిండిలో కాస్తంత కస్తూరి పసుపు వేశాను. చిన్న చిన్న హెయిర్ ఉంటాయి కదా పిల్లలకి, అలాగే కొంచెం గ్రీన్ కలర్ మార్క్స్ ఉంటాయి. మా బేబీకి అయితే కాస్తంత ఎక్కువగానే ఉన్నాయి. సో అది పోవడానికి నేను కాస్తంత శనగపిండి కస్తూరి పసుపు యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చేస్తున్నాను. మనం నిదానంగా స్నానం చేయించుకోవాలండి పిల్లలకి. మసాజ్ చేయడం, పిల్లలకి స్నానం చేయించడం అనేది కాస్తంత ఓపిక్గా చేసుకోవాల్సిన పని, టైం టేకన్ అనమాట. మనం నిదానంగా చేయించుకున్నట్లయితే హడావిడి పడకుండా పిల్లలు కూడా ఏడ్చకుండా నిదానంగా స్నానం చేయించుకుంటారు, లేదంటే బాగా ఏడుస్తారండి పిల్లలు కూడా. మనం హడావిడిగా చేస్తూ లిటిల్గా ప్రెజర్ అనేది ఎక్కువ అప్లై చేస్తూ కొంచెం హార్డ్గా చేసినట్లయితే పిల్లలు కూడా ఏడుస్తారు. మనము సాఫ్ట్గా కూల్గా డీల్ చేస్తే పిల్లలు కూడా చాలా బాగా నీళ్ళు పోయించుకుంటారు. మనము నెక్ దగ్గర నీళ్ళు పోసేటప్పుడు కూడా గొంతుకు అలా పైకి ఎత్తేసుకొని నీళ్ళు పోసుకోవాలి, లేదైతే నోట్లోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. కొంతమంది శనగపిండి ఫస్ట్ యూజ్ చేసుకుంటారు, తర్వాత సోప్ యూజ్ చేస్తారు. నేనైతే ఫస్ట్ సోప్ యూజ్ చేసిన తర్వాత శనగపిండి అప్లై చేసుకుంటాను. శనగపిండి అప్లై చేసిన తర్వాత నీళ్ళు పోసేసుకుంటే తర్వాత మనము స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందని అంతే అండి. ఇలా చాలా జాగ్రత్తగా పోసుకోవాలి నీళ్ళు. మనం ఇండియన్ స్టైల్లో నీళ్ళు పోసుకోవడం చాలా ఈజీ అండి. మనం అనవసరమైన ప్రోడక్ట్స్ కొనేసుకొని దాంట్లో ఏ విధంగా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడే కంటే కూడా కాస్తంత అలవాటు అయిపోతే ఇండియన్ స్టైల్లో చేసేటువంటి స్నానమే బెస్ట్ అనిపిస్తుంది. సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు ఫేస్ చేసేటప్పుడు ఈ విధంగా కాళ్ళ మీద కూర్చోబెట్టుకొని సోప్ అప్లై చేసుకోవాలి. ఫేస్కి కంట్లోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా సోప్ అప్లై చేసుకోవాలి ఫేస్కి. సో నీళ్ళు కూడా ఒకటేసారి మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఎలా యూజ్ చేస్తాం అలా కాకుండా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఫేస్ని అనేది. స్నానం చేయించేది కాస్త లెంతీగా ఉంటుంది, పైగా ఈ వీడియో కూడా నేను కొంచెం స్పీడప్ చేశాను. ఇంతే అండి, పిల్లలకి స్నానం చేయించడం చాలా చాలా ఈజీ.
మామూలుగా అయితే మనకి ఇంట్లో 3 మంత్స్ వరకు ఉంటాం కాబట్టి పై నీళ్లు పోయడానికి ఎవరో ఒకరు ఉంటారు. సో మనము ఇంట్లో మేము హస్బెండే ఉంటాం కాబట్టి పై నీళ్లు పోయడానికి ఎవరు తోడు లేనప్పుడు నేను ఈ విధంగా నాకు నేనే సొంతంగా చేసేసుకుంటాను. బేబీకి కాస్త అంతా బాడీ స్ట్రెచింగ్ అవుతుంది. ఇప్పుడైతే స్నానం అయిపోయింది. లాస్ట్లో ఫైనల్గా పిల్లల యొక్క బ్రష్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి ఫింగర్ బ్రష్, అమెజాన్లో తీసుకున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో దీంతో మనం కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేసేటప్పుడు క్లీన్ చేయించుకోవాలి. ఇంతే అండి, చాలా ఈజీగా ఉంటుంది పిల్లలకి స్నానం చేయించేది. సో మీకన్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి.